హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద రాజేష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఓట్స్ తోటి ఊతప్పం చేసుకుందామండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్కి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట ఇలా కలర్ఫుల్గా ఊతప్పం చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటుంది ఓట్స్ తినరు కదా పిల్లలు ఇలా చేసామంటే మనం ఓట్స్ వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతామండి దీనికోసం మరి నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను డ్రై రోస్ట్ చేసి పౌడర్ కూడా తీసుకోవచ్చండి బట్ నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను ఒక బ్లెండర్లో వేసి వాటిని చక్కగా ఫైన్ పౌడర్ చేశానండి ఈ ఫైన్ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నానో సేమ్ అదే కప్పుతోటి బొంబాయి రవ్వ అండి సుజీ అంటాం కదా ఆ రవ్వను యాడ్ చేసుకున్నాను ఒక పావు స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేశానండి మీరు రుచికి సరిపడ్డట్టు మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి పెరుగు బదులు మీరు బటర్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సేమ్ ఈస్ మెజర్ కప్స్ అండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు పెరుగు అనమాట ఇప్పుడు ఒక పావు స్పూన్ అంత జీలకర్ర కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసి చక్కగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ దానికి రెస్ట్ ఇస్తానండి ఎందుకంటే ఆ సూజీ రవ్వ అంతా కూడా ఆ పెరుగుని పీల్చుకొని కొంచెం టైట్గా అవుతుంది మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా దోశ పిండి బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుంది కదా ఇప్పుడు నేను టాపింగ్ కోసం ఏంటంటే ఊతప్ప టాపింగ్ ఉంటేనే కదా బాగుంటుంది దానికోసం నేను అల్లం సన్నగా ముక్కలు ఉల్లిపాయ క్యారెట్ ఇలాంటివన్నీ కూడా నేను సన్నగా చాప్ చేసి పెట్టాను అనమాట స్టవ్ వెలిగించి ప్యాన్ వేడయిందండి ఊతప్పం వేసాను అనమాట చిన్న చిన్ని దోశలు అనమాట చిన్న చిన్న దోశలాగా వేసేసి దానిపైన నేను ఆనియన్స్ చిల్లీస్ అల్లం ముక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి అవి అవన్నీ కూడా అనమాట క్యారెట్ వాటి కూడా మనం టాపింగ్ ఎంత బాగా వేసుకుంటే చూడటానికి తినడానికి అంత హెల్తీగా టేస్టీగా వస్తుందండి పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు అనమాట మీకు అవైలబిలిటీలో ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా సన్నగా అలా తురుముకొని వేసుకోండి చాలా మంచి టేస్ట్ హెల్దీ వస్తుంది హెల్తీగా హెల్దీగా ఉంటుందన్నమాట కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకున్నానండి అంటే పైనంతా వెజిటబుల్స్ వెజిటేబుల్స్ అంతా మగ్గుతాయి కిందంతా బాగా దోశలాగా అనమాట ఊతప్పం ఆసంగా ఉన్నప్పటికీ చాలా మంచి టేస్ట్ వచ్చిందండి చూడండి రెడీ అయిపోయింది కదా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అంతే అయిపోయింది చాలా సింపుల్ మరి ఇంత సింపుల్ అయిన రెసిపీ పిల్లలకి పెట్టి చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు హెల్దీ హెల్దీగా వెయిట్ లాస్ చేసే వాళ్ళకి తింటూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి తినకుండా ఏమీ వెయిట్ లాస్ చేయని అవసరం లేదు తింటూ ఎంజాయ్ చేస్తూ కూడా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అయిపోతారు మరి మీకు నా రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి